పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీసుల త్యాగాలు మరువలేనివని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు నిత్యం ప్రజా సేవలో మునిగి తేలుతూ ప్రాణాలు సైతం లేక చేయకుండా ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారని అన్నారు. దాదాపుగా కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని అన్నారు. కావున పోలీసుల పట్ల పాజిటివ్ గా ఉండాలని కోరారు. పోలీసులంటే గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ జమీందారులు మాణిక్యం, మనోహర్, నరేష్, బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ అమరవీరులు అయిన పెద్దవడుగూరు మండలానికి చెందిన సుదర్శన్ రెడ్డి, కొత్తపల్లికి చెందిన రాజారెడ్డి కుటుంబాలను సిఐ రవిశంకర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. మనము గుత్తి రోడ్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు గ్రామస్తులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే పోలీస్ కు పండుగ లేదు, ఆదివారం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు. 24 గంటలు 24/7 ప్రజా రక్షణలో, ప్రజా సేవలో మేము మునిగి తేలుతా ఉంటాం. ఇంకొకటి, ఇవే కాకోకుండా చాలా మంది పోలీసులు ఉద్యోగాలు చేస్తూ ప్రాణాలను సైతం అర్పించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీరు ఇటీవల చూసినారు, కరోనా సమయంలో మొత్తం అందరూ కూడా అందరు ఉద్యోగస్తులు కూడా విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఒక్క పోలీస్ మాత్రమే రోడ్డు మీద ఉండి ఉద్యోగం చేయడం జరిగింది. చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఇంత కష్టపడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న పోలీసుల పట్ల సానుకూల దృక్పథము, పాజిటివ్ దృక్పథంతో ఉండాలని, పోలీసులను గౌరవించాలని కోరుకుంటున్నాను. నేను కోరుకునేది ఒక్కటే, పోలీస్ అంటే ఇప్పటికీ కూడా సమాజంలో కొంత నెగటివ్ భావన ఉంది, ఆ పోలీసు వాడు వచ్చినాడు అనే నెగటివ్ భావన ఉంది. అది లేకుండా పోలీస్ పట్ల రెస్పెక్ట్ ఇవ్వండి, పోలీస్ పట్ల సానుకూలంగా ఉండండి. మీకోసం మేము 24 గంటలు ఉద్యోగం చేయడానికి, మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మేము ముందు నిలబడడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాను.